నీ వల్ల ప్రయోజనం పొందిన 10 మంది ఆ క్షణంలో కృతజ్ఞత చెప్తారు, ఆ పైన మర్చిపోతారు, ఆ తర్వాత అప్పుడప్పుడు గుర్తుపెట్టుకున్న నీ కోసం త్యాగాలు చేసే అంత ఓపిక ఉండదు. అదే సందర్భంలో నీ వల్ల నష్టపోయిన వాళ్ళు మాత్రం నిన్ను గుర్తుపెట్టుకోవడం కాదు, వెంటాడి వేటాడుతూ ఏదో ఒకసారి నాశనం చేయాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలకే సిద్ధపడతారు. తమ కసి తీరితే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు అన్నటువంటిది మానసిక శాస్త్రవేత్తలు వ్యక్తుల జీవితాలకు సంబంధించినటువంటి మనస్తత్వాలను గురించి చెప్తూ ఉంటుంటారు. ఇదే మంచి చేసినటువంటి దాన్ని మంచిగానే ఉంటుంది తప్పించి అతిగా గుర్తుపెట్టేసుకుని మన దగ్గరకు వచ్చేసి ప్రాణాలు ఇచ్చేంత పని చెయ్యరు. ఈవెన్ వాళ్ళకి ప్రాణాలు పోసినప్పుడు కూడా 99 మంది మనస్తత్వం అట్లాగే ఉంటుంది. అదే సందర్భంలో చెడు చేసి అవతలోళ్ళు తప్పు చేసిన దాన్ని, చెడు అంటే కావాలని చెడు చేయడం కూడా కాదు, అవతలోళ్ళ తప్పుని పట్టుకుని ఎత్తి చూపి దానికి శిక్షించేటట్టు చేయడమో లేదా మార్చుకోమని చెప్తే దాని మీద కక్ష పట్టుకుని గుర్తుపెట్టుకుని వెంటాడి వేటాడాలన్నటువంటి కుట్రలు మాత్రం పన్నుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ మీద పాజిటివ్ ఓట్ల కంటే ఈ నెగిటివ్ బ్యాచ్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది ఇక్కడ ముఖ్యం. ఏంటంటే తను వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్లలో 19,800 ఫేక్ ఎన్జిఓలు, అంటే పేరుకి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, ఇవి మత మార్పుల కోసమో లేదంటే కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి బ్లాక్ మనీని అధికారికంగా కాకుండా అనధికారికంగా మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ఉంటున్నారు. అట్లాగే 80,000 ఫేక్ టీచర్లు, నేరుగా అసలు వాళ్ళు బీఈడీలు కూడా పూర్తి కాకుండా టీచర్లుగా దశాబ్దాల తరబడి జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు బయటపడ్డటువంటిది. అట్లాగే 398,000 పైగా షెల్ కంపెనీలు, అంటే ఒక అడ్రస్ ఉంటుంది, దాంట్లో ఆఫీస్ ఉండదు, మనిషి ఉండరు, అకస్మాత్తుగా దాంట్లో కోట్ల రూపాయలు డబ్బులు పడితే దాని నుంచి వేరే వ్యాపారవేత్తలకి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, అలాంటివి బయటపడ్డాయి 380,000 దాకా. అలాగే మిడ్ డే మీల్స్లో 600,000 పైగా దొంగ ఉన్నారు, అంటే అసలు మనిషే లేకుండానే భోజనాలు పెట్టారన్నటువంటి రికార్డులు బయటపడ్డాయి. ఇంకో పక్కన నరేగా కింద, అంటే గ్రామీణ ప్రాంత ఉపాధి పథకానికి ఉన్నటువంటి కార్డులలో దాదాపుగా 2 కోట్ల దొంగ కార్డులు, అంటే పని చేయకుండానే చేసినట్టు చూపించి 2 కోట్ల పేరుతో సొమ్ములు తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళ పేరుతో 300 లెక్క తీసుకున్నారు, రోజుకి 2 కోట్లు x 3 కోట్లు చూడండి, అంత దారుణమైనటువంటి దోపిడీ జరిగింది. అట్లాగే ఫేక్ ఎల్పిజీ కనెక్షన్స్, మనుషులు లేకపోయినా వాళ్ళ పేరు మీద కనెక్షన్స్ ఇచ్చినటువంటి 420,000, ఒక్కొక్క గ్యాస్ బండ మీద 300 రూపాయలు సబ్సిడీ వేసుకున్న 8,000 కోట్ల ప్రభుత్వానికి బర్డెన్ పడద్దో చూడండి, అది మనసొమ్మే, అది బయటపడింది. అట్లాగే 5,12,00,000 దొంగ రేషన్ కార్డులు, ఏమి మనకి ఆ అంకెలోనే ఇంటూ 100 వేసుకొని పోనీ 8,000 కోట్ల ఈ దేశంలో నకిలీ వాళ్ళు దోచుకుంటున్నారు. అంటే నకిలీ అంటే వాడు లేడు మనిషి, కానీ వాళ్ళ పేరు చెప్పి దోచుకున్నటువంటి వాళ్ళు 800,000 ఉన్నారు. ఇట్టంటోళ్ళ కడుపు పంట మాత్రం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది.